వెల్కమ్ టు ఇంద్ర రెసిపీస్ బ్రెడ్ హల్వా అండి. ఇంట్లో అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ చేసుకొని తినాలి అంటే ఒక్క బ్రెడ్ ఉంటే చాలండి, ఈ స్వీట్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. మేము ఇక్కడ ఒక 5 స్లైస్లు బ్రెడ్ తీసుకున్నామండి. బ్రెడ్ హల్వాకి ఎప్పుడైనా ఫ్రెష్ ఫుడ్ కంటే కూడా 1-2 రోజులు ఉన్న తర్వాత కొంచెం గట్టిగా అయిన బ్రెడ్ అయితే బాగుంటుందండి. 1/2 లీటర్ పాలు, గోరువెచ్చగా ఉండాలండి పాలు. మన ఇంట్లో మీడియం సైజ్ టీ గ్లాస్ ఉంటుంది చూడండి, ఆ గ్లాస్తో 1 గ్లాస్ పంచదార, అంటే దగ్గరగా 120 గ్రాములు అన్నమాట. కొన్ని జీడిపప్పు, కొంచెం ఎండు ద్రాక్ష, బాదం తరుగు, యాలకుల పొడి, 4 స్పూన్ల నెయ్యి. మేము తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ మీడియం సైజులో ఉన్నాయండి. ముందుగా ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత అందులోకి జీడిపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచి రంగు వచ్చేలాగా వేపుకోండి. దాని తర్వాత అదే బాండిలో ఎండు ద్రాక్ష కూడా వేసుకొని వేపుకోండి. వాటిని 1 ప్లేట్లోకి తీసుకోండి. దాని తర్వాత బాదం తరుగును కూడా మంచి రంగు వచ్చేలాగా మీడియం ఫ్లేమ్లో వేపుకోండి. వీటిని కూడా అన్నింటినీ 1 ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. బ్రెడ్కి 4 వైపులా ఉండే ఈ బ్రౌన్ కలర్ దాన్ని తీసేసేయండి, మరీ కాదండి, లైట్గా ట్రిమ్ చేయండి. తర్వాత బ్రెడ్ని 2 ముక్కలుగా కట్ చేసుకోండి. మిగతా బ్రెడ్స్ వేసిన అన్నిటి కూడా ఇలానే కట్ చేసుకొని పెట్టుకోండి. మనం ముందుగా నట్స్ వేపుకున్న నెయ్యిలోకే ఈ బ్రెడ్ స్లైసులను వేసి అన్ని వైపులా బ్రెడ్ స్లైసులకి నెయ్యి అంటేటట్టు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేలాగా వేపుకోండి, మీడియం ఫ్లేమ్లో మాత్రమే. ఒకవేళ మీరు బ్రెడ్ హల్వా ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అనుకుంటే మీరు ఇలా వేపుకోకుండా బ్రెడ్ని డీప్ ఫ్రై చేసుకోవచ్చండి, నెయ్యిలో కానీ నూనెలో కానీ. ఇలా వేగిన వాటిని 1 ప్లేట్లోకి తీసుకోండి. మిగతా బ్రెడ్ స్లైసులు కూడా మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని ఇలానే వేపుకోండి. తర్వాత అదే ప్యాన్లోకి పంచదార వేసుకోండి. 1/4 గ్లాసు నీళ్లు పోసుకోండి. ఏ గ్లాస్తో పంచదార తీసుకుంటారో అదే గ్లాస్తో. పంచదారని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కరగనివ్వండి. మనకి పంచదార పాకం రావాల్సిన అవసరం ఉండదండి. పంచదార కొంచెం కరిగిన తర్వాత 2 వేళ్ల మధ్యలో పెట్టి, అంటే వేళ్ళు అంటుకోవాలి అంతేనండి. దాని తర్వాత మనం ముందుగా వేయించుకున్న బ్రెడ్ స్లైస్ అన్ని దాంట్లో వేసుకొని పంచదార పాకం అన్నిటికీ పట్టేటట్టుగా ఒక్కసారి వాటిని బాగా కలుపుకోండి తిప్పుకుంటూ. తర్వాత గోరువెచ్చని పాలు ఈ బ్రెడ్ స్లైసుల్లోకి పోసుకోండి. మనం వేసిన బ్రెడ్ కొంచెం పాలు పీల్చుకున్న తర్వాత గరిటెతో కొంచెం వాటిని మెదుపుకున్నట్టు చేయండి. ఇలా చేయటం వల్ల హల్వా మరీ గట్టిగా లేకుండా బాగుంటుందండి. మనం వేసిన పాలు కూడా విరిగి కోవాలాగా ఉంటుంది చూడటానికి. తర్వాత కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని ఒక్కసారి హల్వానంతా బాగా కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. అంతేనండి, చాలా ఈజీ కదా. ఒక్కసారి ట్రై చేయండి. మేము చెప్పినట్టు